నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గజ్వేల్ అయిపోయింది. నెక్స్ట్ జగిత్యాల, జగిత్యాల పరంగా చూస్తే సంజయ్ కుమార్ ఇటువైపు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. రైట్, అంటే జగిత్యాల ఈ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడున్నటువంటి ఇది, ఈయన ఎమ్మెల్సీగా గెలిచాడు, తర్వాత ఓడిపోయినా, ఒకసారి ఓడిపోయినా, రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి, సారీ ఇది రెండోసారి కదా, ఫస్ట్ సార్ గెలిచాడు 14లో 18లో ఆయన గెలిచినటువంటి ఇది పరిచరిత్ర ఉంది. తర్వాత ఎమ్మెల్సీగా ఈయన గ్రాడ్యుయేట్ కానిస్తున్న థంపింగ్ మెజార్టీతో గెలవడం అనేటువంటిది కూడా, అంటే జీవన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఇమేజ్, అంటే ఫెయిర్, అంటే రైతు స్వభావంగా ఉంటాడు, ఇన్ని సంవత్సరాలుగా దశాబ్దాలు నాలుగు దశాబ్దాలుగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు, అంటే ఒక హిస్టరీ ఉంది, రాజకీయ నేపథ్యం ఉంది, రాజకీయంగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఇవన్నీ ఉండి ఓడిపోయేటప్పటికీ కొంత ఆయనకి విపరీతమైన సానుభూతి వచ్చింది. అది పెద్ద కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, ఇదంతా ఆదిలాబాదు, నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. అటు అన్నిటి దగ్గర ఆయన అనూహ్యమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఈసారి ఎలా ఉంటుంది అనేటువంటిది, ఎందుకంటే అక్కడ ఒక అంటే వెలమా సామాజిక వర్గానికి డాక్టర్ నిజాయితీపరుడు అనే కొంత పేరుంది, ఎందుకంటే కాంట్రవర్సీలు కాదు, ఏదో కరప్షన్ చేశాడు, ఎలిగేషన్స్ లేవు. కాంగ్రెస్ కాకపోతే ఏంటంటే ఆయన అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి చేశాడు, ఈయన నియోజకవర్గంలో ఉన్నప్పుడు అభివృద్ధి కంపారిజన్ వస్తుంది. రెండు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇప్పుడు దళిత బంధు కానీ, లేకుంటే ఇట్లా బీసీ బంధు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత చరిష్మాతో పాటు గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి నెగిటివిటీ కూడా కొంతమంది 100% అంటే వ్యక్తిగా, అంటే ఓవర్కమ్ కావాలి, అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఓవర్కమ్ అయ్యి గెలవగలిగే చరిష్మా ఉండాలి. కరెక్ట్, అది ఉందా లేదా అనేటువంటిది చూడాలి, ఎందుకంటే గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి కూడా అంటే నువ్వా నేనా అనే దాంట్లో సీనియర్ అయినప్పటికీ కూడా గ్రౌండ్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారని మన రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. రెగ్యులర్ గా కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి జనరల్ గా రాడు, మిగిలిన వాళ్ళు హైదరాబాద్ లో వచ్చి ఉంటారు, కానీ ఆయన ఎక్కువ భాగం కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, సింపుల్ సిటీగా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, రోజు వచ్చా ఓ బల్ల వేసుకొని కుర్చీ వేసుకుని చక్క కుర్చీ వేసుకొని, పాత రోజుల్లో రాజకీయ నాయకుల్లాగా ఆయన ఆ రకమైనటువంటి ఇదిగా ఉంటాడు, దర్పాలు బోడి, ఇంత సీనియర్ అయిన అహంకారం లేదు, ఇట్లాంటి పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. కరెక్ట్, కాబట్టి ఏం ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అంటే సామాజిక వర్గాలు ఏ రకంగా ఉంటాయి, ఏ సామాజిక వర్గాలు ఎటువంటి, దళిత బంధు, ఇతర పథకాలు ప్రభుత్వం మీద ఎట్లుంటాయి, సిక్స్ గ్యారంటీస్ ఎంతవరకు వర్కౌట్ అయితే, రేపు పొద్దున అక్కడి నుంచే రాహుల్ గాంధీ, ప్రియాంక వాళ్ళు కొండగట్టు నుంచే రేపు బస్సు యాత్ర అంటున్నారు, వాళ్ళ యొక్క యాత్ర అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి రానున్న రోజు. డెఫినెట్,